విజయనగరం జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు నిరసనగా శృంగవరపుకోట తహసీల్దార్ను ముట్టడించారు. గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారిని డోలీతో మోసుకు వచ్చే క్రమంలో అనేక మంది గిరిజనులు మరణిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రహదారి మంజూరైందని మాయమాటలు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఖచ్చితమైన హామీ వచ్చే వరకు తహసీల్దార్ ఛాంబర్ నుండి కదిలే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. ఇచ్చేటప్పుడు దారి పట్టుకు దారి ఉందా లేదా, రోడ్డు ఉందా లేదా, మరి ఎలా ఇచ్చారు రెవెన్యూ గ్రామం అని చెప్పి కదిమినప్పుడు మరి ఉన్నారు కదా దారి గ్రామం, రెవెన్యూ గ్రామం మరి దారి లేకుండా ఉంటారు సార్. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతిపాదన పెట్టాము, దారి ఇస్తున్నాము, అది చేస్తున్నాము అని అందరూ ఎందుకు సార్ మరి అప్పుడు రెవెన్యూ ఇచ్చేటప్పుడు రెవెన్యూ గ్రామం ఇచ్చేటప్పుడు దారి ఉండదు కదండి చెప్పినట్టే చెప్పారు సార్. అప్పుడు మేము ఏమన్నారు ఈ జిల్లా పారిశ్రామికారు కానీ ఈ ఎస్పోర్ట్ వచ్చి మీరు వెరిఫై చేశారని మేము చెప్తే మీకు నేను క్షమాపణ చెప్తాను.